नगर में चाला कॉलनी वरद कष्ट कंटिव अवतनाई लेकुंडा कुरिसिन वर्षानिकि इल्लल्लोकि भारीगा नीरु चेरिंदी मरोवैपु अपार्टमेंट सेल्लार्लो बैकुलु कार्लु वरद नीटिलो पूर्तिगा मुनिगिपोयायि दींतो वाटिनि बयटकु तीसी रिपेरिंग षाप्ल क्यू कडुतुन्नारु जनं दींतो मेकानिक षाप्ल दग्गर रद्दी एर्पडिंदी హైదరాబాద్లో చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఎక్కడ చూసినా మోకాల్లోత నీళ్లు నిలిచిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది వరద ఉధృతికి కాలనీలో పార్కింగ్ చేసిన బండ్లు కొట్టుకుపోయాయి అపార్ట్మెంట్స్ లార్లలో ఉన్న 2 వీలర్స్ కార్లు కూడా పూర్తిగా నీట మునిగాయి దీంతో వాటిని రిపేర్ చేయడానికి షాపులకు క్యూ కడుతున్నారు జనం రెండు రోజులుగా నీటిలోనే మునిగి ఉండటంతో బైకులు స్టార్ట్ కావడం లేదంటున్నారు వాహనదారులు కళ్ళ ముందే కార్లు బైకులు కొట్టుకుపోతున్నా ఏమి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు సిటీలో బండి లేకుండా బయటికి వెళ్ళడం కష్టమని అందుకే అన్ని పనులు పక్కన పెట్టి వెహికల్స్ రిపేర్ చేయిస్తున్నామని చెప్తున్నారు బండి వర్దకు బండి మొత్తం మునిగిపోయింది మెకానిక్ తోందు కూడొచ్చినాం అది స్టార్ట్ అయితలేదు ఏమైతలేదు అది గాని ఏ అంటాడు 1500 తెలువదు మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం ఇంకా కాల పైసలు ఉంటో చేదో మరి ఇంకా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ రేట్ వాళ్ళు చెప్తారు मन कटे इंटर तिन्नी ओडे अंत बं स्टार प्राब्लम मोतम दड़ी कम मुन बं मोतम रामोजी फिल्म सिटी दर इतना ट्राफि चरव कट इते मोतम ट्राफि ब्लाक रोड चोट ट्राफि ब्लाक मोतम अड़े इना अर तिगे वे वरुक ना बं मोतम खराब वर्षमला इंजनला मोतम अभी ब्लाक नील वी నిన్నటి నుంచి నీటిలో తడిసిన వాహనాలే ఎక్కువగా రిపేరింగ్ కొస్తున్నాయని చెప్తున్నారు మెకానిక్స్ 2 వీలర్స్ లో స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంటున్నారు కొన్ని బండ్లలో బ్యాటరీ కూడా పూర్తిగా పాడైపోయిందంటున్నారు 2-3 రోజులు నీటిలోనే ఉంటే బండి లైట్లు ఇంజన్లు కూడా పని చేయవని చెప్తున్నారు కార్లల్లో అయితే మ్యాట్లు సీట్ కవర్లు పాడవుతాయి అంటున్నారు మెకానిక్లు వర్షానికి దాదాపు బైక్లు మొత్తం నిండా మునిగిపోయి చాలా ప్రాబ్లం తో కస్టమర్లు వచ్చి బండ్లు చెప్పించుకుంటారు కొంతమంది అయితే ఇంజన్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఇంజన్ లిపే పరిస్థితి వచ్చేసింది అంత భయంకరంగా వర్షం పడ్డది మొత్తం ఇంజన్ ప్రాబ్లం ఇంజన్ల వాటర్ వెళ్ళడం ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం ఇంజన్ సీజ్ అయిపోతున్నాయి బ్యాటరీ ప్రాబ్లం ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఇట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఒక్కొక్క బండికి దాదాపు 1000 రూపాయలు 1500 2-3 4000 దాకా కూడా బిల్ అవుతుంది వాటర్ మే పానీ మే కాదు గాడి మాక్సిమం ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంత ఖర్చు అయితే ఎక్కువనే వస్తది అన్న దానికి మాక్సిమం 60-70,000 దాకా రావచ్చు బ్యాటరీ ఈసీఎం బీసీఎం అన్ని ఉంటాయి దానికి చెక్ చేసి చేయాలి దానికి మాక్సిమం మళ్ళీ ఇంజన్లో పోతే ఇంజన్ ప్రాబ్లం వస్తే మరి తర్వాత వరదలతో ఇళ్లల్లోని సామాన్లతో పాటు వాహనాలు కూడా పూర్తిగా పాడయ్యాయి అంటున్నారు జనం దీంతో ఆర్థికంగా చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు